అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఈ 3.5 సంవత్సరాల కాలంలో రాజధాని కోసం ఒక్క చిల్లిగవ్వ కూడా ఈ ముఖ్యమంత్రి ఖర్చు పెట్టని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే ఈ రాష్ట్రానికి ప్రధానమైన ప్రాజెక్టులు, మీరు పోలవరం తీసుకున్నా రాజధాని తీసుకున్నా, ఇటువంటి ప్రధానమైన ప్రాజెక్టుల్ని, కీలకమైన రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన ప్రాజెక్టుల్ని వివాదంలోకి నెట్టి పబ్బం గడుపుకుంటా ఉంది ఈ ప్రభుత్వం, పాలకులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, దాదాపు 15,000 కోట్ల రూపాయల గత ప్రభుత్వం రాజధాని అభివృద్ధి మీద ఖర్చు పెడితే సాఫీగా సాగాల్సిన రాజధాని పనుల్ని గందరగోళంలోకి నెట్టి చలిమంటలు కాల్చుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవిత్రమైన శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా రాజధాని కోసం 33,000 ఎకరాలు కావాలని, రాజధాని అమరావతికి నా సంపూర్ణ మద్దతు అని పలికిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వంచన చేసిన చరిత్ర ఆయనదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మనం చూస్తే ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే ఒక ఘన చరిత్రని మనకు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇవాళ రాజధానికి సంబంధించిన చట్టం మీద, రాజధాని మార్పుకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని హైకోర్టు కొట్టివేస్తే దాని మీద ఇవాళ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన విషయం, ఎంతో కాలయాపన చేసిన తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన విషయాన్ని మనం చూడటం జరిగింది. నిన్న సుప్రీంకోర్టులో జరిగిన విషయాల్ని, వచ్చిన జడ్జిమెంట్ని వక్రీకరించిన చెప్పగలిగిన గనులు ఎవరంటే వైకాపా నాయకులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కావచ్చు. ఎందుకంటే మనం చూసాం, ఎప్పుడైతే సుదీర్ఘకాలం తర్వాత హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మొన్న గత నెల సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగలనే, సుప్రీంకోర్టులో బెంచ్కి రాగలనే, మేము ఏ వ్యవస్థలనైనా మేనేజ్ చేయగలం, అన్ని వ్యవస్థలు మా చేతుల్లో ఉన్నాయనే ఒక ధైర్యంతో 1వ తారీఖునే ఏదైతే రాజధానికి సంబంధించిన హైకోర్టు తీర్పు మీద స్టే వస్తుందని చెప్పి ఇక్కడ బాణసంచా ఏర్పాట్లు, సంబరాలు ఏర్పాటు చేసుకున్నారనేది ప్రతి ఒక్కరు కూడా చెవులు కొరుక్కుంటున్న విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అటువంటి వ్యవస్థల్ని మేనేజ్ చేయగలనే ధైర్యంతోనే ఇవాళ వైకాపా నాయకులు చేసిన ప్రయత్నాలకి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో స్పష్టంగా ఏదైతే హైకోర్టు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని మార్చడానికి కానీ, రాజధానిని నగరాన్ని 3గా చేస్తూ ఉన్న తీర్మానానికి కానీ, చట్టానికి కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభకి ఎటువంటి అధికారాలు లేవు అని చెప్పి హైకోర్టు స్పష్టంగా చెప్పిందో దాని మీద సుప్రీంకోర్టు స్టేకి నిరాకరించిన విషయం వాస్తవం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఆ సుప్రీంకోర్టులో జరిగిన వాదనల్ని, ప్రతివాదనల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించే విధంగా ప్రభుత్వం, వైకాపా మంత్రులు ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది స్పష్టంగా కనబడతా ఉంది. రైతులని నుండి సమీకరించిన భూములు ఏవైతే అభివృద్ధి కోసం, రాజధాని కోసం ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతరులకి ధారాదత్తం చేయకూడదు, తనఖా పెట్టకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మంత్రులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే మరి ఇక్కడ ఒక తీసేసిన తహసీల్దార్ ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఏమంటాడు, టీడీపీకి మొట్టికాయ అంటాడు. ఇంకో మంత్రి ఏమంటాడు, అంబటి రాంబాబు
లాంటి వాళ్ళు వికేంద్రీకరణ మద్దతు అంటారు. అలాగే బొత్స సత్యనారాయణ మేము ఇవాళ మూడు రాజధానుల కోసం మేము ముందుకెళ్తామని చెప్తారు. ఇంకో మంత్రి జోగు రమేష్, ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలకు కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ వక్ర భాషలు చెప్పడం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కూడా అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే న్యాయమూర్తులు అనేవాళ్ళు ఇరు పార్టీల వాదనలు వింటాం కానీ లేకపోతే ఇరు పార్టీల వాదనలు తెలుసుకోవటానికి కానీ వేసిన ప్రశ్నలు కావచ్చు, సందర్భంగా జరిగిన వాదనల్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధమైన ప్రచారానికి పాల్పడతా ఉన్నారనే దానిలో ఎటువంటి సందేహం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రైతులు తమ జీవదాన్న మనకి రైతులకి భూమికి ఉన్న అవినాభావ సంబంధం మనందరికీ తెలిసిందే. అటువంటి రైతులు జీవనాధారంగా చేసుకున్న భూమిని 29,000 ఎకరాలు రాజధాని కోసం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు రాష్ట్రం కోసం రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేస్తే పోలీసుల్ని తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతోమంది ఆ ప్రాంత ప్రజల మీద కేసులు పెట్టడం కానీ పోలీసులను పెట్టి మహిళల్ని లాగటం కానీ తంటం కానీ ఇటువంటి అరాచకం చేసిన ఘన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని వైకాపా పాలకులదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే న్యాయమూర్తులు చెప్పినట్టు సహజ న్యాయం కానీ సామాజిక ధర్మం కానీ రాజ్యాంగపరమైన హక్కులు కానీ రైతుల పక్షాన ఉన్నాయనేది నిర్విధాం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వారి త్యాగాల్ని వారి యొక్క బాధల్ని చూస్తే ఆ భగవంతుడు ఖచ్చితంగా ప్రజలు కానీ ఈ దీనికి బాధ్యులైన ఈ వైకాపా పాలకుల్ని శిక్షిస్తారనే దానిలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఏ విధంగా ప్రాంతీయ విద్వేషాలు సహజంగా ఏంటంటే ప్రభుత్వం అనేది ప్రాంతాలకు అతీతంగా పాలన చేయాల్సిన ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం ప్రాంతీయ విద్వేషాలని ప్రభుత్వమే రెచ్చగొడతా ఉందనేది మనకి కళ్ళ ముందు కొట్టినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు కర్నూలు వెళ్ళినప్పుడు కూడా మనం చూసాం ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది వ్యక్తులు విద్యార్థుల ముసుగులోనో న్యాయవాదుల ముసుగులోనో మేధావుల ముసుగులోనో మరి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనో ఆయన పర్యటనను అడ్డుకోవాలనో ప్రయత్నం చేయటం మనం చూడటం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ ప్రేరేపిత ఉద్యమం అనేది కూడా మనకి స్పష్టంగా తెలుసని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిన్న జరిగిన సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలు మనం చూసిన ఏదైతే రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పడం జరిగింది. అమరావతిలోనే హైకోర్టు ఉంటుంది, అమరావతిలోనే హైకోర్టు కొనసాగుతూ ఉందనేది కూడా స్పష్టంగా చెప్పటం జరిగింది అనేది మనందరికీ తెలిసిన అంశమే. మరి ఒకవైపు ఏమో ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు హైకోర్టు పేరుతో ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడుతూ, రెండో వైపు ప్రభుత్వం తమ వాదనల ద్వారా హైకోర్టులోనే అమరావతి కొనసాగుతుంది అని స్పష్టం చేసిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో ఇవాళ రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ప్రభుత్వం తరపున వకాల్తా బుచ్చుకొని ఈ ప్రాంతంలో హైకోర్టు రావాలనో ఉద్యమించి ఇతర పార్టీలను అడ్డుకునే ప్రయత్నం చేసిన మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను ఇవాళ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, ఇటువంటి ఊసరవెల్లి వైఖరితో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపెడతా ఉన్న ప్రభుత్వం ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం చూసాం ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినాం అధికారం కోసం ఎన్నో సంఘటనలు మనం చూడటం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉందో మరి ఎవరైతే తమకు సంబంధించిన వాళ్ళు అధికారంలో ఉన్నారో మరి ఆ రోజు మనం చూడటం జరిగింది. మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో మత కల్లోలాలు మనం చూసాం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు లో కూడా మరి రాయలసీమ ఉద్యమాన్ని ప్రేరేపించిన పరిస్థితి మనం చూడటం జరిగింది. అలాగే 2004లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మరి ఆ రోజు జగన్మోహన్ మన రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమాన్ని కూడా
మరి ఒక ప్రత్యేక విభజన ఉద్యమానికి ఆ రోజు ఆయన నాంది పలికిన పరిస్థితి కూడా మనం చూడటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి అదే తరహాలో ఇవాళ ఆయన వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒకవైపు రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు పేరుతోనో అలాగే ఉత్తరాంధ్ర పేరుతోనో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మరి ఆ చలిమంటల్లో తన యొక్క అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారనేది కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి దుర్మార్గమైన రాజకీయానికి ప్రజలు అంతం పలికే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కానీ నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది, రాజధాని ప్రాంతంలో ఉన్న బడుగులకి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటానికి దిక్కు లేదు, కానీ ఇవాళ రాజధాని పేరుతో జరుగుతున్న వ్యాజ్యాల పేర్ల మీద తమకు కావాల్సిన లాయర్లకి వందల కోట్లు కట్టబడతా ఉన్న ప్రభుత్వ వైఖరిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఒకటే నేను తెలియజేసేది, ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అడుగడుగున రాజధాని మీద ఎన్నో ప్రయత్నాలు చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణలు చేశారు, మరి రాజధాని భూముల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయని చెప్పారు, లేదా మతాల పేరు మీద చెప్పారు, కులాల పేరు మీద చెప్పారు, రకరకాలుగా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసిన ఆనాటి ప్రతిపక్ష నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా నిరూపించలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అమరావతి అనేది కేవలం ఆ ప్రాంతానికి ఉన్న రాష్ట్రానికి ఉన్న అవసరంలో దృష్ట్యా అటు అన్ని ప్రాముఖ్యతలను దృష్టిలో పెట్టుకునే రాజధానిగా ఎంపిక కాబడింది అనేది మనందరికీ తెలిసిన అంశమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ కుట్రలు కుతంత్రాలు ఏవి కూడా అమరావతి రాజధానిని ఆపలేవు. మరి సామాజిక న్యాయం కావచ్చు, రాజ్యాంగపరమైన హక్కులు కావచ్చు, ధర్మబద్ధమైన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా రాజధాని రైతుల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో మరి అమరావతి రాజధానికి అండగా నిలబడతాయి. ఈ ప్రభుత్వం చేస్తా ఉన్న అడుగడుగున కుట్రలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా విడిపోయి అమరావతి ఖచ్చితంగా రైతుల పక్షాన రైతులు రాజధానిగా కొనసాగే విధంగా నిర్ణయాలు వస్తాయని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. నేను అదే చెప్తా ఉంది, స్పష్టంగా హై సుప్రీంకోర్టు నిన్న జరిగిన అంశాల్లో కూడా కేవలం కొన్ని పనులు ఏవైతే 6 నెలల కాలంలోనో 10 నెలల కాలంలో పూర్తి చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేగాని రాజధానిని మార్చడానికి ఎక్కడా కూడా సుప్రీంకోర్టు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వలేనైతే మనందరికీ తెలిసిందే. కానీ కేవలం ముఖ్యమంత్రి వెళ్ళి వైజాగ్లో కూర్చుంటానంటే ముఖ్యమంత్రిగా కూర్చుంటే కూర్చున్నంత మాత్రాన రాజధాని మారే ప్రశ్నే లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి ఇక్కడ కాకపోతే వైజాగ్లో కాకపోతే ఇడుపులపాయలో అయినా కూర్చోవచ్చు ఆయన, లేకపోతే ఇవాళ ఏ విధంగా సెక్రటేరియట్కి వెళ్లకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడో అదే కొనసాగించవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి మాత్రమే రాజధాని అని చెప్పి ఇచ్చిన చట్టంలో ఉన్న ప్రొవిజన్స్లో ఇది కేవలం కేంద్రం పరిధిలోది, మార్చే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని చెప్పి హైకోర్టు ఏదైతే స్పష్టంగా పలికిందో చెప్పిందో దానికి సుప్రీంకోర్టు కూడా ఎటువంటి స్టే ఇవ్వడానికి నిరాకరించిన మాట మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మేము అదే చెప్తా ఉంది, ఒక సజ్జల గారు, ఒక బొత్స సత్యబాబు, ఒక అంబటి రాంబాబు, వీళ్ళే జడ్జిలు, వాదనల సందర్భంగా వాళ్ళకు అనుకూలమైన అంశాలను తీసుకొని ఒక విష ప్రచారానికి నాంది పలుకుతూ ఉన్నారు. అంతే తప్పితే వాళ్ళు చేస్తూ ఉన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చెప్తున్న ఏవైతే ఉన్నాయో, సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్తా ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవేవి వాస్తవం కాదు అనేది మన కళ్ళ ముందు కనపడతా ఉంది.